నమస్తే అండి వెల్కమ్ టు మసాలా బౌల్ ఈరోజు అద్దిరిపోయే కొర్రమట్టల చేపల పులుసు చేసి చూపిస్తానండి ఇది మా అమ్మమ్మ చాలా అద్భుతంగా చేసేది అదే పద్ధతిలో మీకు చేసి చూపిస్తాను చాలా బాగుంటుంది మీరు ట్రై చేయండి ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు ఒక కేజీ చేపలకు కావాల్సిన పదార్థాలు నాలుగు ఎండిమిర్చి రెండు ఇంచులు దాల్చిన చెక్క ఆరు వెల్లిపాయలు మూడు ఇలాచి ఆరు మిరియాలు ఐదు లవంగాలు ఏడు మిరియాలు రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు హాఫ్ టేబుల్ స్పూన్ షాహీ జీర వీటిని అన్నింటినీ పెనం పైన వేసుకొని చిన్న మంట పైన దూరగా వేయించుకోవాలండి ఇవన్నీ చిన్న మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ చేసుకోవాలి పక్కకు పెట్టేసుకుందాం మళ్ళీ పౌడర్ చేసుకొని తర్వాత మూడు పెద్దవి ఉల్లిపాయలు తీసుకొని కట్ చేసుకొని అలాగే నాలుగు పచ్చిమిర్చి తీసుకొని సన్నగా కట్ చేసుకొని వీటిని మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ తీసుకొని పక్కకు పెట్టేసుకుందాం వీటిని అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా వేసుకుంటే మంచి సువాసన మంచి టేస్ట్గా బాగుంటుందండి మంచి స్మెల్ వస్తుంది ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన గిన్నె పెట్టుకొని మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసేసుకుందాం దాంట్లో రెండు రెబ్బల కరివేపాకు వేసుకుందాం అది పచ్చివాసన పోయే వరకు వేయించుకొని తర్వాత మనం పేస్ట్ వేసి పెట్టుకుందాం కదండీ పచ్చిమిర్చి ఉల్లిగడ్డలు పేస్ట్ వేసేసుకోవాలి దాంట్లో వేసుకున్న తర్వాత పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి వాటిని పచ్చివాసన పోయే వరకు వేయించుకున్న తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్టు వేస్తున్నాం కదా తర్వాత వచ్చేసి ఒక టేబుల్ స్పూను పసుపు వేసుకుందాం మనము తర్వాత రెండు టేబుల్ స్పూన్ల ఉప్పు వేసుకుందాం మనం దాంట్లో ఈ రెండు కలుపుకొని కొద్దిసేపు వేగనిద్దాము పచ్చివాసన పోయే వరకు వేగించిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు ఫ్రెష్గా రుబ్బుకున్నాం కదా అదే వాటిలో వేసేసి మళ్ళీ ఒకసారి కలుపుదాము వేసుకొని మిక్సీలో మిక్సీ జార్లో వేసుకొని మంచిగా ఫైన్గా పేస్ట్ వేసేసి వాటిలో వేసేద్దామండి వేసిన తర్వాత కొద్దిసేపు పచ్చివాసన పోయే వరకు వేయించిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల కారం వేసుకొని అలాగే ఒక కప్పు మనము చింతపండు నానబెట్టుకున్న చింతపండు గుజ్జును కూడా దానిలో వేసేసుకొని కాసేపు వేగనిద్దాము బాగా వేగిన తర్వాత వాటిలో రెండు కప్పుల వాటర్ పోసేసుకుందామండి మనము వాటర్ పోసేసుకొని కలిపేసి పెట్టుకుందాము రెండు కప్పుల వాటరు సరిపోతుందండి దీనికి మరి నీళ్ళు నీళ్ళు కాకుండా కొంచెం చిక్కగా ఉంటే గ్రేవీ బాగుంటుంది కొంచెం వాటిని మరగనిద్దాం కర్రీని ముందుగా మనము చేప ముక్కలను ఉప్పు పసుపేసి నానబెట్టుకున్న పక్కకు పెట్టేసుకున్నాం కదండి వాటిని తీసేసి కర్రీ లోపల ముక్కలన్నిటినీ పెట్టేసుకోవాలి వీటిని వీటిని చిన్న మంట పైన ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలండి తర్వాత కొత్తిమీర వేసేసుకున్న తర్వాత మనము పేస్ట్ వేసుకున్నాం కదండి మసాలా పౌడర్ అయితే ఉందో అది మనం మొత్తము కరివేపు మొత్తము వేసేయాలి పౌడర్ వేసేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాల పాటు అలాగే చిన్న మంట పైన మూత పెట్టేసి కాసేపు ఉడికించుకుందాము ఆ ఉడికించుకున్న తర్వాత కర్రీ మొత్తం అట్లా మనం ఒకసారి కదులుపుకొని అట్లే పెట్టేసిన తర్వాత ఒక రెండు నిమిషాలకి మళ్ళీ మొత్తం ఉడికిపోతుందండి చేసుకున్న చేపల పులుసు మనకు రొట్టెల జొన్న రొట్టెలో కానీ వేడివేడి అన్నంలో కానీ చాలా టేస్ట్గా ఉందండి ఇది మీకు తప్పకుండా నచ్చుతుంది మీరు నాకు కామెంట్స్ ద్వారా చెప్పండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ